సో హాయ్ అండి, వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఈరోజు మనం ఒక బ్రహ్మాండమైన స్ట్రాటజీ అయితే నేర్చుకుందామండి. సో క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ చాలామంది అడుగుతున్నారు. క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ ఇంకొకటి ఏదైనా కానీ యూట్యూబ్ తరపు నుంచి వినాలనుకుంటున్నాం సార్. సో ప్లీజ్ ఒక హై అక్యురసీ, ఇంతకుముందు మీరు చెప్పిన క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ వితౌట్ ఇండికేటర్ చెప్పారు, వినిడ్ విత్ ఇండికేటర్ ఏదైనా పర్వాలేదు, విత్ ఇండికేటర్ ద్వారా కావాలనుకున్న వాళ్ళకి మా యూటీటీ పర్సనల్ ఇండికేటర్ అయిన ఒక ఇండికేటర్ని యూటీటీ, ఇది మీ బార్స్ యూటీటీ బార్స్ అనే ఇండికేటర్ని ఇంతకుముందు మీకు ఏదైతే యూటీటీ ఎంఏ ఇచ్చామో, యూటీటీ ఎంఏ ఏ విధంగా అయితే బ్రహ్మాండం పనిచేస్తుందో అదే విధంగా యూటీటీ బార్స్ అని ఒక ఇండికేటర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇండికేటర్ని ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తే మీరు ఇక్కడ మీ అందరికీ కనిపిస్తుంది కదండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి వెరీ క్లియర్ కట్గా ఇక్కడ అన్ని ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లు అవైలబుల్, డెస్క్టాప్ వ్యూలోనే చేయాలి. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏదో ఒక కోడ్ ఉంటుంది, వాస్తవానికి ఇదే కాకపోయినా ఏదో ఒక కోడ్ ఉంటుంది. సో దీన్ని మొత్తం తీసేసి మేము ఇస్తాము ఒక బార్ కోడు, నాకు ఇక్కడ ఏదైతే కాపీ పేస్ట్ చేయాలనుకున్నామో ఆ కోడ్ని మేము ఇస్తాము. ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ టు చార్ట్ కొట్టండి. ఇక్కడ చూడండి యాడ్ టు చార్ట్ కొట్టిన తర్వాత స్క్రీన్ మీదకి ఇండికేటర్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు ఏం ఎర్రర్స్ లేకపోతేనే డిస్ప్లే అవుతుంది. వన్స్ డిస్ప్లే అయిన తర్వాత సేవ్ అని కొట్టండి. సేవ్ అని కొడితే సేవ్ ఆటోమేటిక్గా యూటీటీ బార్స్ అని సేవ్ అయిపోతుంది మీ స్క్రీన్ మీదకి. సో హ్యాపీగా చేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుందంటే ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఒక ఇక్కడ పేస్ట్ చేసినాను అనుకుందాం, ఇదే పేస్ట్ చేసినాను అనుకుందాం, యాడ్ టు చార్ట్ అని కొట్టాను. యాడ్ టు చార్ట్ అని కొడితే వచ్చిందా స్క్రీన్ మీదకి? సో స్క్రీన్ మీదకి ఇండికేటర్ అయితే వచ్చేసింది. ఇండికేటర్ వచ్చిన తర్వాత మీకు క్లియర్ కట్గా యూటీటీ బార్స్ అని వచ్చేసిన తర్వాత మీకు హ్యాపీగా ఉంది అంటే సో సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేసేసి మీకు మీ స్క్రిప్ట్స్లో ఇది ఆటోమేటిక్గా ఉంటుంది. దీన్ని ఎప్పుడు కాబట్టి అప్పుడు మీరు వాడుకోవచ్చు, ఏ చోటైనా వాడుకోవచ్చు. అది ఎలా అనేది నేను నేర్పిస్తాను, ఇది దీన్ని ఎలా వాడాలి ఏం కథ అనేది మీరు నేర్పిస్తాను. సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను తెచ్చి ఏదైనా ఈ కోడింగ్ మొత్తము యూటీటీ యాప్ కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ కదా, యూనిక్ తెలుగుట్రేడర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, సార్ హాయ్ సార్ వి నీడ్ యూటీటీ బార్స్ కోడ్ అంటే అక్కడ మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ కోడ్ని తీసుకొని వచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దెర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇష్యూ. యా, సో కమింగ్ టు స్ట్రాటజీ. సో ఇండికేటర్ ఎలా వచ్చేస్తుందో స్క్రీన్ మీకు తెలిసిపోయింది కదండి. సో ఇది యూటీటీ బార్స్ అండి. సో ఇక్కడ వాస్తవానికి ఈరోజు మనం ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏం మాట్లాడాలంటే, సార్ ఎప్పుడైనా కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు, ట్రేడింగ్ కామన్గా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు ఏమని, అరే హైలో సెల్లింగ్ చేయాలా, లోలో బయింగ్ చేయాలా అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఏ ఇండికేటర్స్ అయినా కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ హై లో మీద ఎవరు ప్లాన్ చేయరు. అందుకే ఈ ఇండికేటర్ సపరేట్గా డిజైన్ చేయబడింది ఏమంటే, ఇక్కడ ఇవన్నీ పైన ఉన్నాయి, పైన ఉన్నటువంటి హయ్యర్స్ అంటే మనం దీన్ని వెరీ క్లియర్ కట్గా చెక్ చేసుకోవాలి. ఈ ప్రైస్ దగ్గర ఇక్కడ ఇది ఏదైతే స్టార్ట్ అవుతుందో మనకి స్టార్టింగ్ పాయింట్, ఇది హై వాల్యూ. ఇవన్నీ పైన ఉన్నటువంటి హై వాల్యూస్ అని, కింద ఉన్నటువంటి లో వాల్యూస్ అని. సో లో వాల్యూస్ దగ్గర మనం ఏం చేస్తాం, కామన్గా బయింగ్ ఆపర్చునిటీ చూస్తాం. హై వాల్యూస్ దగ్గర మనం ఏం చేస్తాం, సెల్లింగ్ ఆపర్చునిటీ అంటే పీని బై చేసే ఆప్షన్ బయర్ అయితే పీని బై చేయాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీకోసం, సో ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం ఇది లో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లో. సో లో ప్లేస్లో ఉంది కాబట్టి లో ప్రైస్ అంటే మన తక్కువ ప్రైస్లో, అంటే ఇంకా లాస్ట్ అంత లోలో మనం కొనాలి అని మనకు రాసి పెట్టితే సో లో ప్రైస్లో మనకు చూపించింది. ఇక్కడ లో ప్రైస్లో మనకు చూపించినప్పుడు సో లో ప్రైస్లోనే మనం బై చేయొచ్చు హ్యాపీగా, లో ప్రైస్లోనే బై చేసి ర్యాలీని క్యాప్చర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది చూడండి హై బ్లూ, ఇది పైన మనకి ఉంది కదా, సో పింక్ నావీ పింక్. సో ఇక్కడ చూడవచ్చు ఇది హై ప్రైస్ దగ్గర మనము సెల్ చేయొచ్చు. సో వెరీ క్లియర్ కట్ ఇక్కడ చూడండి ఇది లో. సో లో ప్రైస్ దగ్గర మనం బై చేయొచ్చు, హై ప్రైస్ దగ్గర మనం సెల్ చేయొచ్చు. వెరీ వెరీ క్లియర్ కట్గా ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది. సో దీని మీద నేను వెరీ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, దీని మీద నోట్ చేసుకోవాలి. సో ఇది బ్రెంట్ వాడుతున్నానండి, క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ అంటాం కదా. క్రూడ్ ఆయిల్ వాడే వాళ్ళు అందరికీ తెలుసో తెలీదో బ్రెంట్ యూజ్ చేయండి. బ్రెంట్ చార్ట్ యూజ్ చేస్తే మీకు చార్ట్ అనేది వెరీ క్లియర్ కట్గా వెరీ అక్యురేట్గా ఉంటుంది. సో బ్రెంట్ అని మీరు ట్రేడింగ్ వ్యూలో వాడతారు కాబట్టి ఎలాగో బ్రెంట్ అని మీరు పెట్టేసుకొని మీకు ఎప్పుడైతే ఇక్కడ ఆప్షన్ వచ్చిందో అప్పుడు మీరు ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్లో కూడా మీరు బై చేయొచ్చు. సో ఎంసీఎక్స్ లవర్స్ అందరికీ చాలా బ్రహ్మాండం పనిచేస్తుంది, ఎంసీఎక్స్ స్ట్రాటజీ అని కూడా అనొచ్చు. సో ఎంసీఎక్స్ అన్నింటిలో క్రూడ్ ఆయిల్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్ అన్నింటిలోనే పనిచేస్తుంది, యూ కెన్ యూజ్ ఇట్. ఓకేనా? సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వాడాలండి. టైం ఫ్రేమ్ వచ్చి 15 నిమిషాల టైం ఫ్రేమ్ మీరు వాడాలి, 15 నిమిషాల టైం ఫ్రేమ్ వాడాలి. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చి సో మినిమం 1:3 ప్లస్ బుక్ చేయడానికి ట్రై చేయాలి, కానీ తక్కువలేదు. మినిమం 1:3, మ్యాక్సిమం 1:6. 1:3కి 3కి 6కి మధ్యలో ఎక్కడ బుక్ చేసుకున్నా వీఆర్ వెరీ హ్యాపీ. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ వాడుతున్నాం కాబట్టి
మీ ఎస్ఎల్కి ఆ క్యాండిల్ మ్యాచ్ కాకపోతే అదే క్యాండిల్ హైకి లోకి మార్క్ చేసుకొని దాన్ని దాంట్లో 50% దగ్గరకి ప్రైస్ ఎప్పుడొచ్చినా మీరు బై చేయొచ్చు. 50% దగ్గర కాకుండా లోవర్ దగ్గర కూడా మీరు బై చేయొచ్చు, ఓకేనా? లోవర్ ప్లాన్ ఆఫ్ లో, ఓకేనా? ఇక్కడ లాస్ట్ దగ్గర కూడా మీరు ప్లాన్ చేయొచ్చు. సో ఇదే క్యాండిల్లో మీకు వెళ్ళిపోయిన ఒక క్యాండిల్ పెద్దగా ఉంది, నేను ఎంటర్ కొట్టలేకపోతున్నానంటే, సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఆ ప్రైస్ దగ్గరికి వస్తే ఆ లో ప్లేస్లో మనం ఎంట్రీ కొడితే మళ్ళీ అక్కడి నుంచి మినిమం 1:5 వస్తుంది. స్టాప్ లాస్ అనేది యాజ్ యూజువల్గా మీరు ప్లాన్ చేయొచ్చు, ఓకేనా? స్టాప్ లాస్ అనేది యాజ్ యూజువల్గా మీరు ప్లాన్ చేయొచ్చు. సో కమింగ్ టు పాయింట్ స్ట్రాటజీ రివీల్ చేయబోతున్నాను. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని డేస్ నుంచి చూపిస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్రెడీ కొన్ని గీశాను మీకు క్లారిటీ కోసం. చూడండి, ఇక్కడ చూడండి. సో మనకి క్లియర్ కట్గా కింద మనకి ఎల్లో నావీ ఎల్లో ప్లాన్ అయింది కదా. ఈ ప్లాన్ అయింది కింద ఉన్న బార్స్ ఎప్పుడైతే కింద బార్ స్టార్ట్ అవుతుందో ఒక బార్ అయితే క్యాన్ క్లోజ్ అవ్వాలి. ఆ క్లోజ్ అయిన తర్వాత ఇమీడియట్ దాని హై మన ఎంట్రీ, అదే క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్ మినిమం 1:3. ఆ బార్స్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ బార్ పైకి వచ్చింది అనుకోండి, ఇంకా ప్రైస్ హై ప్రైస్లో ఉందని అర్థం. హై ప్రైస్లో ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేస్తాం, అక్కడ ఉన్న మళ్ళీ లో బార్ క్యాండిల్ అదే హైలోకి లోకి మార్క్ చేసుకొని మినిమం ప్లాన్ చేస్తాం. సేమ్ మళ్ళీ మధ్యలో ఒకటి వస్తాయి. ఇక్కడ మనం రెండు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ బార్స్ అనేది వ్యాలిడిటీ ఎప్పుడు పెరుగుతుందంటే మోర్ దాన్ 2-3, 3కి ప్లస్ 4+ ఉండాలి. ఇక్కడ 3+ 4+ ఉన్నాయి కాబట్టి దీనికి వాల్యూ చేస్తాం. అంటే నువ్వు ఎంట్రీ తీసుకునేదానికి ముందు, నువ్వు ఎంట్రీ ఏ క్యాండిల్ అయితే ప్లాన్ చేస్తున్నావో ఆ క్యాండిల్కి ముందు మనకి బార్స్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం అనుకుందాం, ఇక్కడ ఇది బార్ వచ్చిందనుకోండి, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, ఇక్కడ బార్స్ ఉండాలి. బార్స్ లేవు, ప్రీవియస్లో బార్ లేదు, బార్ లేని చోట మనం ట్రేడ్ చేయకూడదు. సో క్యాండిల్ ఇక్కడ క్యాండిల్ లేని చోట మనం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ కొట్టాలనుకుంటున్నాం, ఇక్కడ ఎంట్రీ కొట్టాలనుకుంటున్నాం, ఇక్కడ ఎంట్రీ కొట్టడానికి ఆపర్చునిటీ దానికి ముందు మనకి బార్స్ వచ్చాయి. సో ఇక్కడ మీకు అడిషనల్గా చిట్కా ఏంటంటే, ఒకవేళ మనకి బార్స్ ఎక్కువ వచ్చి ఇమీడియట్గా మనకి ఆపోజిట్లో ఎంట్రీ దొరికింది అనుకోండి, బార్స్ ఎక్కడైతే ఎక్కువ వచ్చినాయో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంట్రీ తీసుకుంటే ఆ బార్స్ ఎంత ర్యాలీ అయితే కవర్ చేసిందో కింద వచ్చిన ర్యాలీ కూడా అలాగే చేస్తుంది. మేము చాలాసార్లు చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ బార్స్ బ్రహ్మాండంగా వచ్చాయి అంటే బ్రహ్మాండంగా వచ్చింటే ర్యాలీ బ్రహ్మాండం జరిగింది. అదేవిధంగా మనకి ఆపోజిట్ క్యాండిల్లో ఎంట్రీ దొరికినప్పుడు అదే రేంజ్లో బార్స్ పడతాయి. సో ముందున్న బార్స్ ఏ విధంగా అయితే పర్ఫార్మెన్స్ చేశాయో ఆ తర్వాత ఉన్న బార్స్ కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. సో మనకి వెరీ క్లియర్ కట్గా డైరెక్షన్ అని తెలుస్తుంది, ఓహో ఇదా మన డైరెక్షను, ఇదా మన ప్లాన్ ఆఫ్ యాక్షను అనేది ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏవీ లేవు పర్ఫార్మెన్స్లో, అదేవిధంగా ఇక్కడ కూడా ఏవీ లేవు పర్ఫార్మెన్స్లో, ఓకేనా? ఏవీ లేవు పర్ఫార్మెన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బార్లో పర్ఫార్మెన్స్ ఉంది, ఓకేనా? ఇక్కడ బార్లో పర్ఫార్మెన్స్ ఉంది, అందుకే మళ్ళీ ఆపోజిట్ ఎంట్రీ దొరికినప్పుడు అదే విధంగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇక్కడ బార్లో స్ట్రెంగ్త్ ఉంది, అందుకే మళ్ళీ దాని ఆపోజిట్లో కూడా అంతే స్ట్రెంగ్త్ ఉంది. ఇక్కడ బార్లో స్ట్రెంగ్త్ ఉంది, అందుకే దానికి ఆపోజిట్లో అంతే విధంగా పనిచేసింది. సో బిఫోర్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు మీరు దాన్ని క్యాలిక్యులేట్లోకి చేసుకొని దాని తర్వాత ఎప్పుడైతే ఆపోజిట్ సిగ్నల్ వస్తుందో వెయిట్ చేసి, ఒకవేళ పైన వస్తే అది హైలో ఉందని డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోండి, కింద వస్తే అది లోలో ఉందని అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మోర్ దాన్ ఈ అక్యురసీ ఎంత ఉందో అనేది మీరే పేరు పెట్టచ్చు. సో మేమైతే యూటీటీ స్టూడెంట్స్తో మేము దీన్ని ప్రయోగం చేశాము. సో బ్రహ్మాండంగా పనిచేసింది, ఒక బ్యాచ్తో దీన్ని మేము కంప్లీట్గా లైవ్ టెస్ట్ కూడా చేశాము. సో మీకు అందుకే అది అయిపోయింది కాబట్టి మీకు అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా మీకు ఏదైనా కానీ ఈ స్ట్రాటజీలో ఎటువంటి మీకు చూడండి, ఇంత క్లియర్ కట్గా ఏదైనా కానీ మీకు ఇంకా అప్డేటెడ్ కావాలి, ఇంకా ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే సో కింద యూటీటీ యాప్ డౌన్లోడ్ చేసుకొని బార్ కోడ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ప్రైస్ మూమెంట్ ఉంటుందో అప్పుడు నీకు ఆపర్చునిటీ దొరికితే ప్లాన్ చేస్తే వస్తుంది. ఎప్పుడైతే ప్రైస్లో మూమెంట్ ఉంటుందో అప్పుడు ఆపర్చునిటీ ప్లాన్ చేస్తే ఎంట్రీ దొరుకుతుంది. ఎప్పుడైతే ప్రైస్లో మూమెంట్ ఉంటుందో అప్పుడు ఆపోజిట్ ఎంట్రీ ప్లాన్ చేస్తే మూమెంట్ ఉంటుంది. సో ఈ స్పీడ్ను మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని పిన్ టు పిన్ హైలో కొనాలి, లోలో కొనాలి అన్న మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఈ స్ట్రాటజీ డిజైన్ చేయబడింది. సో యూస్ చేయండి. సో నేను మండే కానీ ట్యూస్డే కానీ ఇదే ఈ వీడియోకి సంబంధించిన లైవ్ టెస్ట్ ఒక క్రూడల్ ఈవినింగ్ 5:30 or 4:30 నుంచి స్టార్ట్ చేసి 9:00 వరకు దీన్ని అప్లై చేసి మీకు చూపిస్తాను, వీడియో రికార్డ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ క్లారిఫికేషన్ మీరు బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు అప్లికేషన్ యూటీటీ యాప్లో మెన్షన్ చేయండి, విల్ ట్రై టు క్లారిఫై యువర్ ఆల్ డౌట్స్.
ఎక్కడైనా ర్యాలీ జరగండి, ఎక్కడైనా ర్యాలీ జరిగింది అక్కడ మీకు జీరోలో ఎంట్రీ దొరుకుతుంది, జీరోలో ఎంట్రీ దొరుకుతుంది చూడండి ర్యాలీ, ఎక్కడైనా ర్యాలీ దొరకని. సో దాన్ని మీరు బేస్ చేసుకొని చూడాలి. సో స్టాప్ లాసెస్ కామన్గా ఉంటాయి, దాని గురించి మీరు పట్టించుకోవద్దు, ఓకేనా. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఎవరైతే యూటిటీకి కావాలి, యూటిటీలో జాయిన్ అయ్యి మేము నేర్చుకోవాలనుకుంటున్నామో, ఎవరైతే యూటిటీ ద్వారా అప్లికేషన్ ఓపెన్ చేసుకొని డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూటిటీలోకి జాయిన్ అవుతారో వాళ్ళకి అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలర్ట్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద, ఈ మంత్ యొక్క పర్ఫార్మెన్సే. సో అలాగే అలర్ట్స్ ఇస్తాము, ఇవి బీటీఎస్ క్యాలిక్యులేటర్ కాకుండా ఇస్తున్నాము. సో మీకు ఇంకా ఇటువంటి సర్వీసెస్ ఇవే కాకుండా కోర్సెస్ ఉంటాయండి, ఆ కోర్సెస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీకు నేర్పించబడను. అవన్నీ మీరు ఎక్కువ డబ్బులు కట్టాల్సిన పని లేదు, ప్రతిదీ ఫ్రీనే. సో మీరు కావాలంటే రెండు రకాల ఫ్రీ ఉన్నాయి, ఒకటి నార్మల్ ఫ్రీగా చెప్తాము ప్రతిదీ, డిమాట్ ద్వారా ఫ్రీ, డిమాట్ ద్వారా అంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్లాసెస్ స్పీడప్ చేస్తాము, మీకు క్లాసెస్ స్లో అప్ చేస్తాము. సో అంతే డిఫరెన్స్. సో ఎనీబడి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ గురించి నేను అడగను, అది మీరు బేస్ ఆన్ మీ రిక్వెస్ట్ మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇమీడియట్గా, మీరు నాకు తెలిసి మీరు అందరూ ఈ లింక్ కోసం వెయిట్ చేస్తుంటారు, ఇమీడియట్గా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ లింక్ని మీరు ఎంజాయ్ చేయండి. సో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది మళ్ళీ కామెంట్ రూపంలో రాయండి. సో దీనికి ఏమైనా మోడిఫికేషన్ కావాలంటే నేను ఫర్దర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.